అలాగే ఇప్పుడు వీటి రేట్లు కూడా మీకు చెప్తాను, ప్రతిదాని రేటు కూడా చెప్తాను మీకు ఇప్పుడు. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఇరాక్లో మొబైల్ ప్రైస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో వాటి ఇక్కడ మోడల్ వాళ్ళు ఏ మోడల్ యూజ్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను, చెప్తాను వాటి రేట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఇరాక్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే మొబైల్స్ అన్నమాట ఇది. చూసినట్టయితే ఐఫోన్స్ ఉన్నాయి, అలాగే సామ్సంగ్, హవావి, పోకో, రెడ్మీ, బ్లాక్బెర్రీ అండ్ A12 సామ్సంగ్. సో వీళ్ళైతే ఇక్కడ ఎక్కువ వీటినే యూజ్ చేస్తారు వీళ్ళు. అలాగే ఇప్పుడు వీటి రేట్లు కూడా మీకు చెప్తాను, ప్రతిదాని రేటు కూడా చెప్తాను మీకు ఇప్పుడు. అలాగే మీకు ఒక డాలర్కి వచ్చేసి సో 72-73 రూపాయలు అయితే నడుస్తుంది. మీరు కన్వర్ట్ చేసుకోవాలి, నేను చెప్పేది అన్ని డాలర్లలో చెప్తాను రేట్లు. సో మీరు అన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవాలి. సో రేటు ఒక డాలర్కి వచ్చేసి మన ఇండియన్ మనీకి, సో ఒక రూపాయికి వచ్చేసి ఇండియాకు 72 అయితే అవుతుంది. అలా ఒక డాలర్కి వచ్చేసి 72 రూపాయలు అయితే ఇండియా మనీ అవుతుంది. సో మీరు అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్మార్ట్ వాచ్ కూడా ఉంది. సో GT2 హవావి. సో దీని రేట్ వచ్చేసి $125. అలాగే చూసుకున్నట్టయితే సామ్సంగ్ Active 2, దీని రేట్ వచ్చేసి $220. అలాగే సామ్సంగ్ A12, సో దీని రేట్ వచ్చేసి $150. మోడల్ వచ్చేసి S21, ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు ఈ మధ్య. సో దీని రేట్ వచ్చేసి $1,050 అన్నమాట. సో $1,050. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది Y9S హవావి మోడల్, కొత్తగా వచ్చిన మోడల్ ఇది కూడా. దీని రేట్ వచ్చేసి $220. కాకపోతే ఇందులో ప్లే స్టోర్ అవైలబుల్ లేదు. సో ప్లే స్టోర్ నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్లే స్టోర్ మాత్రం అవైలబుల్లో లేదు ఇందులో. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే Redmi X3, సో దీని రేట్ వచ్చేసి $250 అండి. దీని రేట్ వచ్చేసి $250, 128 GB అండ్ RAM వచ్చేసి 6 అన్నమాట. సో $250 దీని రేట్ వచ్చేసి. అలాగే Poco M3, ఇది కూడా రెడ్మీ. సో దీని రేట్ వచ్చేసి $170 అండి. సో Poco M3 $170. అలాగే దీని రేట్ వచ్చేసి Redmi 90, సో దీని రేట్ వచ్చేసి $150. సో ఇది వచ్చేసి 64 GB 4G RAM. అలాగే Redmi Note 8, దీని రేట్ వచ్చేసి $240. దీని రేట్ వచ్చేసి $240. అలాగే హవావి ఫ్రీబోర్డ్స్, సో హవావి ఫ్రీబోర్డ్స్ 3i, సో దీని రేట్ వచ్చేసి $85. సో ప్రతిది కూడా 1 ఇయర్ వారంటీ, $85 దీని రేట్ వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే iPhone 11, దీని రేట్ వచ్చేసి $700, $700 దీని రేట్ వచ్చేసి. సో 128 GB. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చిన మోడల్ 12 ప్రోమాక్స్. సో 11 అయిపోయింది, 12 ప్రోమాక్స్. సో దీని రేట్ వచ్చేసి $1,350 అండి. సో US డాలర్ $1,350 ఈ కొత్తగా వచ్చిన మోడల్ ఇప్పుడు ఐఫోన్లో 12 ప్రోమాక్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే iPhone XS, ఇది కూడా కొత్తగా వచ్చిన మోడలే. సో దీని రేట్ వచ్చేసి $650 అండి. సో iPhone XS $650. ఫ్రెండ్స్, అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఎయిర్బోల్స్ ఇవి 2 మోడల్. సో ఇది వచ్చేసి $135, కొత్తగా వచ్చిన మోడల్, వైర్లెస్ మోడల్, $135 దీనికి వచ్చేసి. అలాగే దీని రేట్ వచ్చేసి ఇది ప్రో మోడల్, ఎయిర్పోర్ట్ ప్రో మోడల్. దీని రేట్ వచ్చేసి $210. సో కొత్తగా వచ్చిన మోడల్ అది కూడా. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఐఫోన్ వాచ్ ఉంది. సో దీని రేట్ వచ్చేసి $450. సో ఈ 6 మోడల్, 44 మోడల్, సో కొత్తగా వచ్చిన మోడల్ ఇది కూడా. సో $450 దీని రేట్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా రేట్లు తెలుసుకోవాలనుకుంటే, మొబైల్ ప్రతి మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే గిట్ట నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.